కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ తన అనుచరులతో భేటీ అయ్యారు. తనకు సీటు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గం సీటును పక్క నియోజకవర్గ వ్యక్తికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కొవ్వూరు సీటుపై టీడీపీ అధిష్టానం పునరా ఆలోచించాలని కోరారు. చంద్రబాబు మనసు మారుతుందని ఆశిస్తున్నారని జవహర్ తెలిపారు. పక్క నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి కొవ్వూరు నియోజకవర్గంలో గెలుస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జవహర్. జిల్లా అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయటం చేసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికైనా సరే మన కోరుకున్న నియోజకవర్గంలో పోటీ చేయడానికే పార్టీ పని చేస్తారు తప్ప వేరే మార్గం అయితే ఉండదు. దురదృష్టం ఏంటంటే కొంతమంది మాట విని ఊరు నియోజకవర్గంలో సీట్ని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి సందర్భంలో కేడర్తో మాట్లాడుతూ ఉన్నాం. కేడర్ నిర్ణయం నా నిర్ణయంగా ఉండదు తప్ప నేను ఇమీడియట్గా తీసుకునేది లేదు. నిన్న కూడా చెప్పాను పోటీ చేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తిరిగి పునరాలోచన చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాకర్షణ ప్రజలతో ఉన్న అనుబంధమే ముందుకు నడిపిస్తుంది తప్ప ఫైర్ వీల్ అనేది నడిపించు. ఈ ఫైర్ వీల్తో కూడా గెలిచిన సంఘటనలు ఎక్కడా కూడా ఉండవు. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముకొని ఉన్నాం, కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం, నాయకులు నమ్ముకొని ఉన్నాం. కార్యకర్తలు ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దేనికోసం అయితే పోరాడుతున్నామో ప్రజలందరికీ తెలుసు. ఆ పోరాటం విజయవంతం కావాలని చంద్రబాబు నాయుడు గారి మనసు మారుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఇక జవహర్ భేటీ, అదేవిధంగా ఆయన వ్యాఖ్యలకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, జవహర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం అక్కడ పొలిటికల్గా ఎలాంటి సీన్ ఉంది? ఏమన్నా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయనే చెప్పుకోవచ్చు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండో విడత జాబితా విడుదల చేసిన తర్వాత కొవ్వూరు సీటు వాస్తవంగా మాజీ మంత్రి జవహర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన రాజమండ్రి జిల్లాకి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి సీటు తందే అంటూ ఆయన గత కొంతకాలంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కానీ తాజాగా నిన్న ప్రకటనతో చూసుకుంటే కనుక సీటు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కేటాయించడంతో జవహర్ తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగిందనే దాని మీద స్క్రూటినీ చేసుకోవడంతో పాటుగా చంద్రబాబు నాయుడు మరొకసారి పునరాలించుకోవాలి, కొవ్వూరులో ఉన్నటువంటి 4-5 వ్యక్తుల మాటలు విని మాత్రమే సీటు మార్చారు, పక్క నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి కొవ్వూరు నియోజకవర్గంలో ఏ విధంగా గెలుపొందుతాడు అనేది సమాధానం చెప్పాలంటూ కూడా జవహర్ ప్రశ్నించారు. తనకు కేడర్ ముఖ్యమంటున్నారు మాజీ మంత్రి జవహర్. దాంతోపాటుగా తన అనుచరులు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఏం చెప్తే అదేవిధంగా నడుచుకుంటా అంటూ జవహర్ ప్రకటించారు. మరోపక్క ముప్పిడి వెంకటేశ్వరరావు మాత్రం కొవ్వూరులో యాక్టివ్గా తిరుగుతున్నారు. టీడీపీ జనసేన నేతలను కోఆర్డినేట్ చేసుకుంటూ అటు బీజేపీ నేతలను కలుపుకుంటూ ఆయన ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తనకు సహకరించాల్సిందిగా ఆయన టీడీపీ బీజేపీ జనసేన నేతలకు విజ్ఞప్తి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జవహర్ మాజీ మంత్రిగా అక్కడ పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇంత కష్టపడి పార్టీకి పనిచేస్తే చంద్రబాబు అరెస్టు సమయంలో కానీ నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కానీ చాలా యాక్టివ్గా పనిచేశారనే చెప్పుకోవచ్చు. జవహర్తో పాటుగా వాళ్ళ అబ్బాయి ఆశీష్ లాడు కూడా చాలా కష్టపడి పనిచేశారు. అటువంటిది తమకే టికెట్ లేకపోవడం, ఇంచుమించుగా జవహర్ తన సామాజిక వర్గాన్ని కూడా కోట్ చేశారు, మాదిగా సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవటం, జిల్లాలో మరి ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందనే దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేస్తా అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ సీటు విషయంలో, కొవ్వూరు సీటు ప్రకటన విషయంలో మరొకసారి పునరాలించుకోవాలి, తనకి నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద అంటూ కూడా జవహర్ మాట్లాడడం జరిగింది అన్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.